నట సింహనందమూరి బాలకృష్ణ అఖండ సినిమా నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అనిత సాధ్యమైన అమోఘమైన అనేక తెలుగు చలనచిత్రకారులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం వడివడిగా 200 రోజుల వైపు చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో దూసుకుపోతుంది. ఫంక్షన్ కూడా జరిగింది. నటసింహనందమూరి బాలకృష్ణ గారు హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో రికార్డుల కొండ అఖండ, అఖండపై F3 బండ అని ఈ విధంగా రచ్చ జరుగుతుంది. ఏమా రచ్చ అంటే అఖండ రెండవ రోజు దాదాపు 7 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్గా వచ్చిన F3 సినిమా దాదాపు 8.5 కోట్లు వసూలు చేసిందనే వార్తలతో ఇప్పుడు టోటల్ టాలీవుడ్ ఆశ్చర్యపోతుంది. రెండవ రోజు రికార్డ్ ఇది అనేక తెలుగు చలనచిత్రకారులని దాటుకుంటూ వెళ్ళిపోయింది F3 అని ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకోవటం అందరికీ తెలిసిందే. రెండవ రోజు నాగార్జున సినిమా, బంగారాజు, చిరంజీవి సినిమా, ఆచార్య ఇటువంటి సినిమాల కలెక్షన్లన్నింటినీ దాటేసి ఇప్పుడు F3 ఫస్ట్ ప్లేస్లో నిలబడింది రెండవ రోజు కలెక్షన్లు చూసుకుంటే. అయితే టోటల్గా అఖండను దాటడం కష్టం అనుకోండి. 100 కోట్ల క్లబ్లో చేరుతున్న చేరదంటే కష్టం చేరటం, ఎందుకంటే మేజర్ రాబోతుంది, వస్తే ఇంకేముంది పక్కకు పోవటమే. అటువంటి ఎందుకంటే కంటిన్యూగా ఇటువంటి సినిమాలని కంటిన్యూగా 100 రోజులు 200 రోజులు చూడలేరు. చూడండి అఖండ ఇప్పుడు 175 రోజులు పూర్తయి, వడివడిగా 200 రోజుల వైపు, వడివడిగా 1000 రోజుల వైపు అడుగులు వేస్తుంది. సో ఏదేమైనా సరే కలెక్షన్లు అయితే రావచ్చు, కానీ అఖండ అంత ఫేమస్ అయితే కాదు. అఖండ అంత అద్భుతమైన అమోఘమైన బ్లాక్ బాస్టర్ హిట్ అంటే అది కాదు. ఎందుకంటే మిక్సిడ్ టాక్ వచ్చింది F3కి, అఖండకి ప్రీమియర్స్ నుంచి అఖండమైన అఖండ విజయం టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం 200 రోజుల వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ఈ అఖండ సినిమా అనేకమైన అద్భుతమైన అంతర్సాధ్యమైన రికార్డ్స్ నటసింహనందమూరి బాలకృష్ణ పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది. ఇదే సమయంలో ఈ F3 దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది 4 రోజులకి అనే వార్త కూడా బయటికి వచ్చేసింది. చూద్దాం ఎటువంటి హంగామా క్రియేట్ చేస్తుందో F3. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అఖండని మాత్రం టచ్ చేయలేదు, దరిదాపుల్లో కూడా రాలేదు అన్నది మాత్రం 100కి 100% వాస్తవం.